సోషల్ మీడియా పూర్తిగా ప్రజల చేతిలోకి ఎప్పుడైతే వచ్చిందో కొన్ని కొన్ని అరాచకాలు అనుకోవాలి, కొన్ని కొన్ని ప్రచారాలు, ఆ ప్రచారాల్లో కూడా మత ప్రచారాలు లేదంటే సిచువేషన్ ని వాళ్ళ చేతిలోకి తీసుకొని దానికి అనుగుణంగా ఒక మత ప్రచారం చేసే వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువైపోయారో అటువంటి వాళ్ళను చాలా సింపుల్ గా ఈ సోషల్ మీడియా ద్వారా కొంతమంది ఎదుర్కొంటున్నారు అడ్డుకుంటున్నారు తాజాగా అటువంటి ఆడియో ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది అంటే ఇది మత ప్రచారానికి సంబంధించిన ఆడియో అని అనుకోవాలా లేదంటే ఒక రాజకీయ నాయకుడితో లేదంటే జగన్ మోహన్ రెడ్డి గారి అభిమానితో ఒక వ్యక్తి మాట్లాడితే ఎటువంటి కౌంటర్ ఎంత సరళీకృతంగా అంటే చాలా అద్భుతంగా ఎటువంటి అంటే బేషజ్వాలాలకు పోకుండా బేషజాలాలకు పోకుండా చాలా జాగృతగా కౌంటర్ ఇచ్చిన వ్యక్తి అసలు అసలు ఏం జరిగింది ఆ ఆడియో ఏంటనేది ఒకసారి మీరే ఉంటే అదవుతుంది ఒకసారి ఆడియో వినండి తర్వాత దీని గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే నేను చేస్తా సార్ నేను ఒక ఒక వారం క్రితం మీకు ఫోన్ చేశానండి ఒక దేవుని రాజ్యం వస్తుందని భూమి మీదకి బాధలన్నీ తీసేస్తుందని చెప్పాను అయితే అండి దేవుని రాజ్యము అంటే ఏంటో దాని గురించి మాట్లాడదామని మీతో అప్పుడు ఒక లింక్ కూడా పెట్టాను మీకు ఫోన్ కి వాట్సాప్ లో పెట్టాను పర్లేదు ఒక 5 నిమిషాలు మాట్లాడి పెట్టేనా మీతో దేవుని రాజ్యం మీకు అయితే ఉందా అండి మీకు ఏమన్నా బైబిల్లో నాకు బైబిల్ టచ్ లేదండి అసలు ఓకే అండి అంటే దేవుని రాజ్యం అంటే యెహోవా దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తారన్నమాట సో దేవుడు ఒక రాజ్యాన్ని ఎందుకు స్థాపించాలనుకుంటున్నాడంటే ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ ప్రజలు పడుతున్న బాధల్ని తీసేయలేకపోతుందండి ప్రజలు పడే బాధను తీసేయలేకపోతుంది ప్రభుత్వాలు అవును కదా రోగాల్ని అంతరోగాల్ని ఏమైనా తీసేస్తుందా లేకుంటే ప్రజలు పడే బాధల్ని ఆర్థికంగా పడుతున్న బాధల్ని కానీ ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉంటే భగవంతుడు తీసేస్తాడా మనకి మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు ఈ కరోనా వల్ల రేట్లు అన్ని పెరిగిపోయినాయి కదా ఎక్కడికక్కడ రేట్లు అదే మామూలుగా కూరగాయలు అప్పుడు 40 రూపాయలు ఇప్పుడు 40 రూపాయలు ఉన్నాయి కూరగాయలే కాదు సార్ మామూలుగా నిత్యావసర కొన్ని వస్తువులు కూడా పెరిగి కొన్ని పెరిగినాయి అంటున్నారు మనం మానలేదు ఇంకా అంటే నేను అనేది ఏంటంటే దేవుని రాజ్యం భూమి మీదకి వచ్చినప్పుడు ఇంకా ఈ పరిస్థితులు అనేవి ఉండవు కదా చెడు పరిస్థితులు అనేవి ఉండవు కదా దేవుడి పరిపాలన ఉండదు కాబట్టి ఇంకా ఎవరికి ఎవరు అమ్ముకోవడాలు ఇవన్నీ ఉండవు జస్ట్ ఎవరు పంటలు పండించుకొని వాళ్ళు తింటారన్నమాట అవునవును ఇప్పుడు మనకు దేవుడు పాలన వచ్చింది కదా జగన్ అన్న వచ్చి ముందు అన్ని ఆపేశాడు అన్ని చేశాడు అర్థం కాలేదండి ఇప్పుడు జగన్ వచ్చినాక మనకి ముందు అన్ని ఆపేశాడు బాగానే జరుగుతా ఉంది ప్రస్తుతానికి అవునండి కానీ పూర్తి స్థాయిలో 100% మనుషులు తీసేయగలరా అన్ని మనుషులు తీసేయపోయినాక జగన్ అన్న ముందు ఆపేశాడు చాలా చేశాడు దేవుడు పాలన వచ్చిందంటే అనుకుంటున్నాను నేను మాత్రం ఓకే కరెక్టే గవర్నమెంట్ కొంతమేరకు చేస్తుందండి మనం దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కదా అవునవును వాళ్ళ ప్రయత్నం మనుషులు మారరు ఇల్లు అలాంటి పరిస్థితుల్లో మన అనారోగ్యం బాధపడుతున్నాము వర్షాలు పడక ఇబ్బందులు పడుతున్నాము పంట చేతికి రాలేదు ఎంత జగన్ వచ్చిన వర్షాలు బ్రహ్మాండంగా పడుతున్నాయి అంటే సరైన ఇప్పుడు సరైన కాలంలో పడట్లేదు కదా వర్షాలు ఎందుకని అంత ముందు పడలేదు కానీ మొన్న జగన్ అన్న వచ్చిన వర్షాలు మంచి వర్షాలు పడుతున్నాయి బ్రహ్మాండం ఓకే అండి జగన్ అన్న వచ్చిన హ్యాపీగా ఉంది మాకు మాత్రం సరే నీకు ఎట్టందా నాకు తెలియదు అవునండి కరెక్టే కానీ దేవుడు తీసుకొచ్చే రాజ్యము ఇంకా మంచి మంచి పరిపాలన వచ్చినప్పుడు ఇంకా మంచి జరుగుద్ది కదా ఇప్పుడు మనుషులు అయితే కొంతమేరకు చేయగలరండి కానీ దేవుడు అన్నిటినీ చేయగలరు అన్ని సాధ్యమే కదా దేవుడే కదా చేసేది మనుషులు ఏం చేస్తారు వెరీ గుడ్ అయితే ఆ దేవుని రాజ్యంలో మంచి ఆశీర్వాదాలు ఉన్నాయి ఇక్కడ తెలుసుకున్నాం సార్ అవునవును చెప్పండి అదేంటంటే ఈ మరణాన్ని తీసేయగలరు ఎవరన్నా మరణాన్ని దేవుడు పిలుస్తాడు మనల్ని మనుషులు తీసేలేదు ఎవరైనా డాక్టర్ ఎంత చేసినా గానీ మరణం ఆగదుగా అవును
కానీ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే త్వరలోనే అతి త్వరలోనే దేవుడు ఈ భూమి మీద మనుషులు మరణం వల్ల చనిపోతున్నారు కదా, అలాంటి పరిస్థితిని చూసేసి మరణం లేని ఒక కాలాన్ని తీసుకురాబోతారని తెలుసుకున్నాం అన్న. అది మంచి విషయమే కదా. అవును మంచిదే కదా. ఇంకా భూమి అంతా సారవంతం అవుతుందంట. అట్లాగా అంటే ఇప్పుడైతే మనం ఒక ఎకరం పండించాలనుకోండి బియ్యం గానీ ఏమన్నా, మనం ఖచ్చితంగా ఒక ఒక పది బస్తాలు వేయాలా కనీసం. ఇది సూపర్ ఏదో అంటారు కదా, ఎరువులు ఎరువులు వేయాలి కదా. ఎరువులు వేయాలి కానీ అప్పుడు అవసరం లేదు, భూమి మంచిగా సారవంతంగా తయారైంది. అవునండి అవును, భూమి సారవంతంగా తయారైంది. అలాంటి పరిస్థితి తీసుకొస్తానని దేవుడు చెప్తున్నాడు. అది చేశాడుగా మా నాన్న. సో ఇంకా ఇప్పుడైతే మనం శాంతి భద్రతలతో ఉంటున్నాం, ఏ భయం లేకుండా ఏమన్నా ఉంటున్నావా? ఏ భయం అమ్మో ఏ టైంలో ఏమొస్తుంది అనే భయంతో బిక్కుమంటున్నాం కదా కరోనా. కరోనా గురించి కరోనా టైంలో ఇంకా భవిష్యత్తులో ఇంకేమొస్తుందో మనకి తెలియట్లా, ఇంకా ఇలాంటి ఎన్నో వస్తాయో మనకి అర్థం కావట్లేదు. కానీ భూమి మీద శాంతి భద్రత తీసుకొస్తానని దేవుడు చెప్తున్నాడు, అంటే యుద్ధాన్ని కూడా ఆపేస్తాడంటారు అంటున్నారు. అసలు యుద్ధాలు లేకుండా చేస్తాను అంటారు. ఇంకా చెడ్డ ప్రజలందరినీ నాశనం చేస్తుంది. ఇప్పుడు చెడ్డ ప్రజల వల్లే కదా ఈ కరోనాలు కానీ ఏమన్నా భూమి మీద చెడు జరుగుతుందంటే చెడ్డ ప్రజల వల్లే. అందువల్ల చెడ్డ ప్రజలను తీసేస్తే ఇంకా ఇంకా ఏం ఉండదు కదా, అలాంటి పరిస్థితి ఉండదు కదా, అందరూ ఇంకా మనుషుల్లో ఉంటారు. అలా ఇంకా ఏమని చెప్తుందంటే ఇప్పుడు మనమైతే ముసలి వాళ్ళం అవుతున్నాం కదండి, చర్మం ముడతలు పడింది మనకి. కానీ దేవుడి రాజ్యంలో ఇంకా మనం ముసలి వాళ్ళం అవం అంట. అక్కడ ఏముందంటే యోగు 33:27 ఒక మాట ఉందండి, దేవుడు ఏం చెప్తున్నాడంటే అక్కడ, అతని శరీరం పిల్లల శరీరం కన్నా ఆరోగ్యంగా ఉంటుంది, అతనికి తన యవ్వన బలం తిరిగి వస్తుంది. సో ఇంకా ముసలాళ్ళు అనే వాళ్ళు ఉంటారు అన్నమాట, అందరూ ఆరోగ్యంగా స్టిఫ్గా ఉంటారు అన్నమాట, యవన బలం వస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఇవన్నీ ఎట్లా అంటే నిత్య జీవం అనేది వస్తుందండి, అంటే శాశ్వతంగా జీవించే ఒక అవకాశం అన్నమాట. ఇంకా చనిపోరు అన్నమాట ఎవరు, అలాంటి పరిస్థితి తీసుకొస్తానని చెప్తున్నాడు దేవుడు. ఇలాంటి పరిస్థితులు దేవుడే తీసుకురాగలరు కదా, ఏ మనుషులు తీసుకురాలేరు కదా. సో ఇలాంటి పరిస్థితులు ఈ దేవుని రాజ్యం తీసుకొచ్చే పరిస్థితుల్లో మనం కూడా ఉండాలని కోరుకుంటాం కదండి, మనము మన కుటుంబ సభ్యులు ఉండాలిగా. దాని గురించి మనం ఏం చేస్తే అలాంటి దేవుని రాజ్యంలో ఉంటామనే దాని గురించి మళ్ళీ ఒక 2 రోజులకి మీకు కాల్ చేస్తాను. చూశారు కదా మొత్తం మీద, అంటే ఇది వినడానికి చాలా హాస్యాస్పదంగా ఖచ్చితంగా అందరికీ అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం లోకజ్ఞానం తెలిసి ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే. అలాగని ఇప్పుడు అవతల వ్యక్తి, ఇప్పుడు ఈ ఫోన్ సంభాషణ చెప్పిన వ్యక్తి, వినిన వ్యక్తి ఇద్దరు అజ్ఞానులు అవివేకులు అని అనుకోవడానికి లేదు. ఓకే, చెప్పిన వ్యక్తి అజ్ఞాని అని అనుకున్నా సరే విన్న వ్యక్తి చాలా తెలివైన వాడని చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఆయన యాసాభాస చూస్తుంటే ప్రకాశం జిల్లా చెందిన వ్యక్తే. కాకపోతే లాస్ట్లో మీకు పూర్తిగా వినిపించలేదు ఈ ఆడియో, లాస్ట్లో మాత్రం నేను వైజాగ్ అని చెప్పడం, ఆయన ఒక రైతు ఆ విషయం అయితే కరెక్ట్గానే చెప్పాడు. కాకపోతే ఏదో దేవుడి రాజ్యం వచ్చేస్తుంది, ఆయన వచ్చేస్తే మనమే ఉండదు, ఎవరు ఎవరూ చనిపోరు, ఎటువంటి రోగాలు ఉండవు, అందరూ యవ్వనంతో ఉంటారు, పిల్లల కంటే ఎక్కువ శక్తివంతులు అవుతారు. ఇదంతా అంటే ఇదంతా ఎందుకు వీళ్ళు ఈ తరహా ప్రచారాలు చేసి ప్రజల అంటే ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్నారనుకోవాలా, ప్రజలతో చెలగాట వాడుతున్నారనుకోవాలా, అంటే ఒక మతం నుంచి ఇంకో మతానికి మార్చడానికి చేసే ప్రయత్నంలో ఇన్ని అంటే
ఇన్ని అబద్ధాలు అవసరమా, ఇన్ని అసత్య ప్రచారాలు అవసరమా? నిజంగా దేవుడు వచ్చేస్తాడు, దేవుడు రాజ్యం స్థాపించేస్తారు, అందరికీ ఎవరు వచ్చేస్తుంది, అసలు మనిషికి మరణమే ఉండదు, రోగాలు ఉండవు, అన్ని కూరగాయలు ఫ్రీగా వచ్చేస్తాయి, ఎవరు పంటలు పండించుకోక్కర్లేదు, సారవంతమైన భూములు వచ్చేస్తాయి, ఎరువులు లేకుండా పంటలు పండేస్తాయి. నిజంగా చాలా అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఇటువంటి సోషల్ మీడియాలో ఇటువంటి ప్రచారాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయంటే ఇటువంటి ఫోన్ కాల్స్ ఎప్పటి నుంచి మొదలయ్యాయో, ఎంతమందిని వేళ తరహా ప్రచారంతో మోసం చేస్తున్నారు ఏంటనే, మరి దీని మీద ఏమైనా ఇటువంటి ప్రచారాలను అరికట్టకపోతే గనక ఇలాంటి వాళ్ళ ఆగడాలు, ఇలాంటి వాళ్ళ అరాచకాలు రోజు రోజుకి శృతి ముంచిపోయే అవకాశం ఉంది. మరి దీని మీద ఏమైనా సుమోటోగా ఏమైనా చర్యలు తీసుకుంటారా, యాక్షన్ తీసుకుంటారా అనేది కూడా ఆలోచించాల్సిన అంశమే.